వెల్కమ్ టు వైబ్రంట్ నేను మీ శివాని బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి ఎనిమిదవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టారు ఆర్జే శేఖర్ భాష ఈ మధ్య బాగా వైరల్ కావడంతో బిగ్ బాస్ టీం మొత్తానికి శేఖర్ భాషకి వెల్కమ్ చెప్పేసింది ఇక స్టేజ్ మీదకి వచ్చి రాగానే నాగార్జునతో ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా పంచుకున్నారు శేఖర్ భాష ఇక తన ఏవి వీడియోలో ఆర్జే గా సాధించిన విజయాల గురించి కూడా మనతో చెప్పుకొచ్చారు ఇక ఇండియాలోని ఇప్పటి వరకు ఆర్జ ఎవరు సాధించిన అన్ని అవార్డులు కూడా గెలుచుకున్నట్లుగా కూడా చెప్పారు శేఖర్ ఇక పద్దెనిమిది ఏళ్లలో ఎనిమిది అవార్డులు గెలుచుకున్నట్టుగా కూడా చెప్పారు ఇక బిగ్ బాస్ స్టేజ్ మీద కూడా కంటెస్టెంట్స్ కి ఒక సవాల్ అయితే చేశారు తనని శత్రువుగా చూస్తే మాత్రం బిగ్ బాస్ టైటిల్ ఎత్తికెళ్లిపోతా అంటూ సవాల్ కూడా చేశారు ఇక శేఖర్ భాషకి జంటగా బెజవాడ బేబక్కని కలిపారు నాగార్జున దీంతో ఇద్దరు కలిసి జంటగా హౌస్ లోకి మరి శేఖర్ భాష గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న పేరు శేఖర్ భాష రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో మధ్యలో ఎంట్రీ ఇచ్చిన శేఖర్ భాష మొత్తం టీవీ యూట్యూబ్ ఛానల్స్ అన్నిటిలో కూడా తన వైపు తిప్పేసుకున్నారు ఇక వివాదంలో రాజ్ తరుణ్ తప్పు లేదని మొత్తం తప్పు కూడా డ్రామాలు చేసింది లావణ్యని అంటూ గట్టిగానే వాదించారు అసలు ఒక నెల రోజుల పాటు శేఖర్ కనిపించిన యూట్యూబ్ ఛానల్ లేదంటే నమ్ముతారా ఇక ఆ రేంజ్ లావణ్య కాల్ రికార్డింగ్స్ ప్రూఫ్లు బయటకు తీసుకొచ్చి మరి హీరో రాజ్ తరుణ్ని కాపాడేందుకు మరో హీరో అయిపోయాడు శేఖర్ భాష అయితే శేఖర్ ఒక గొప్ప ఆజే అన్న విషయం మన అందరికీ కూడా చాలా వరకు తెలియదు కానీ పదిహేను ఏళ్ల క్రితమే శేఖర్ ఆర్జేగా సూపర్ పొజిషన్ లో ఉన్నారు ఎంతలాగా అంటే ఉత్తమ ఆర్జేగా అప్పట్లోనే మూడు సార్లు నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు శేఖర్ భాష ఇక ఇంజనీరింగ్ చేసిన శేఖర్ అనంతరం సినిమాల పైన ఉన్న ఇంట్రెస్ట్ తోనే ఈ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉండేవారు ఇక ఆ సమయంలోనే జెమినీ మ్యూజిక్ లో యాంకర్ గా ఛాన్స్ కూడా వచ్చింది తనకి ఇలా చేస్తూ ఉండగానే ఆర్జేగా ఇంటర్నేషనల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు శేఖర్ భాష అనంతరం చాలా ఏళ్ల పాటు బిగ్ కానీ ఎప్పుడైతే తరుణ్ లావణ్య వివాదంలోకి శేఖర్ వచ్చాడో అప్పటి నుంచి అయిపోయారు నిజం చెప్పాలంటే ఆర్జే గా సంపాదించిన క్రేజ్ గుర్తింపు కంటే ఈ నెల రోజుల్లో శేఖర్ భాషకి వచ్చిన గుర్తింపే ఎక్కువ మరి బిగ్ బాస్ హౌస్ లో శేఖర్ ఎన్ని గొడవలు పెడతాడో ఎన్ని గొడవలకి సొల్యూషన్స్ చెప్తాడో చూద్దాం ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్